అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో రూల్స్ పాటించని మజ్లీస్ గోండాలపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. పాతబస్తీ ఓవేసీ జాగీర్ కాదని, రాత్రి 10 తర్వాత గుంపులుగా ఓల్డ్ సిటీలో న్యూసెన్స్ క్రియేట్ చేసేవారిని అడ్డుకోవద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరని ప్రశ్నించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన దురహంకారానికి నిదర్శనం అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తే మొత్తం పోలీస్ వ్యవస్థను, పోలీసుల ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దిగ్గుచేటంటూ కూడా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీపై ఫైర్ అయ్యారు. పాతబస్తీలో ట్రాఫిక్ చలాలను కట్టకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం గుండాలపై పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం పార్టీ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాత్రి 10 దాటితే ఓల్డ్ సిటీలోకి పోలీసులు రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. పాతబస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా, లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని భావిస్తున్నాడా, లేక ఇంకా నిజాం రజాకర్ల పాలననే కొనసాగిస్తుంది అనుకుంటున్నాడా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి 10 గంటల తర్వాత ఓల్డ్ సిటీలో నేనే ఉంటా, పోలీసులు ఎట్లా వస్తారో చూస్తా అని అక్బరుద్దీన్ బెదిరింపులకు దిగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం కాంగ్రెస్ చేత కాని తనానికి నిదర్శనం అంటూ కూడా ఫైర్ అయ్యారు. రాత్రి పూట గుంపులు గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న, బండ్ల మీద తిరుగుతూ రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేసిన వారిని అడ్డుకోవడం పోలీసుల డ్యూటీ, పోలీసులు తమ డ్యూటీ చేయొద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాతబస్తీలో కరెంటు నష్టాలు రావడము లేదని అక్బరుద్దీన్ మాట్లాడితే ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటంటూ కూడా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. సర్కార్కు దమ్ముంటే కరెంటు కష్టాలపై, కరెంటు నష్టాలపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. గతంలో కూడా టీఆర్ఎస్ కారు స్టీరింగ్ మా చేతిలో ఉందన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం పట్టనట్టే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా మజ్లిస్ కు పూర్తిగా లొంగిపోతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ముందు భారీ బహిరంగ సభ నిర్వహించి జై శ్రీరామ్ నినాదులతో దత్తరిల్లేలా చేశాము. ఇప్పుడు పాతబస్తీ మా అట్ట ఎవరు రావద్దంటే ఊరుకునేదే లేదు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ సత్తా చూపిస్తాం, అక్బరుద్దీన్ కు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా ఆయన మండిపడ్డారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను అంటూ కూడా ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఫైర్ అయ్యారు. 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని బహిరంగ వ్యాఖ్యలు చేసిన, పాత చట్టాలలోని లొసుగులు ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలు వస్తే శిక్ష తప్పించుకోలేరని తెలిసి వాటిని తప్పు పడుతుండడం సిగ్గు చేయటంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మనం చూసుకుంటున్నాము 2 రోజుల నుంచి కూడా అటు నిన్న బోనాల సందర్భంగా కూడా ఓల్డ్ సిటీలో వివిధ దేవాలయాలను కూడా దర్శనం చేసుకుని కూడా నిన్న కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. హిందువులు ఏమైనా బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా, రంజాన్ కి కోట్ల నిధులు ఇస్తూ బోనాల ఉత్సవాలకు నిధులు ఎందుకు ఇవ్వరంటూ కూడా నిన్న ఫైర్ అయిన విషయం తెలిసిందే. పాతబస్తీలో 24 దేవాలయాలకు 5 లక్షల బిచ్చమేస్తారా, భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతామంటూ కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పబ్లిక్ జమేతకు రూపాయలు 2.40 కోట్ల నిధులు ఇవ్వడం సిగ్గుచేయటంటూ కూడా ఫైర్ అయ్యారు. అలాగే దాంతోపాటు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తారు. మజ్లిస్ పార్టీ గోడ మీద పిల్లి లాంటి పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ 2 పార్టీల అవకాశవాదానికి పరాకాష్ట అంటూ కూడా నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఈ రోజు కూడా అక్బరుద్దీన్ ఓవైసీపై తాజాగా ఈ రోజు ఫైర్ అయ్యారు. శ్రీనివాస్.